ఇలాకాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గర మాత్రమే అభివృద్ధి చేస్తా ప్రతిపక్షాలు గెలిచిన దగ్గర నేను ముఖ్యమంత్రి కాదని చెప్పి చెప్పలేకూడదు ఆయన ఉలుగోడు ప్రజానికని ముఖ్యమంత్రి కాదా కేసీఆర్ గారు ఎంత దారుణం అంటే నేను అంటాడు కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధాన్ని చేయమంటున్నారు ఇప్పుడు గెలిపించండి పదిహేను రోజుల్లో నీకు వంద పడకల హాస్పిటల్ కట్టిస్తా పదిహేను రోజుల్లో కట్టిస్తా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా రాత్రి రాత్రి రోడ్లు వేసిపోతా రాత్రి రాత్రి మూరలు కట్టిపోతా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత తిరజారి ఇంత చీప్గా మాట్లాడాలనేటువంటి మరి ఆయనకే తగ్గుతుంది తప్ప ఎవరికి తగదు రెండవది ఇంత అన్యాయమైనటువంటి మాటలంటే ఒక నలుగురు ఎమ్మెల్యే పట్టుకొచ్చింది హెలికాప్టర్ నలుగురు ఎమ్మెల్యే పట్టుకొచ్చింది హెలికాప్టర్ పట్టుకొచ్చి మీరు నిప్పు కనికలు పవిత్రమైన వాళ్ళు ప్రజాస్వామ్యానికే ప్రజలకే ఆదర్శవంతమైన వాళ్ళని చెప్పి చెప్పాడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు 2014 కంటే ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన శాసనసభకు కొంతమంది తీసుకపోతే స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినాం గవర్నమెంట్ మీద అవిశ్వాసం పెట్టినాం మేము ఇది తగదు ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మీద తీసుకపోవడం తగదని చెప్పి మేము నిప్పుడు చెరినాం ఆనాడు ఆయన వాళ్ళు అంటున్నాం ఉద్యమాన్ని నిర్దాచాలని తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకోవాలని చెప్పి ఆ నీచమైన కుట్ర వాళ్ళు చేశారు నేను అడుగుతున్నాను మళ్ళీ 2014లో 63 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి గవర్నమెంట్ కొలువు తీరిన తర్వాత కూడా శాసనమండలిలో నీకు సభ్యులు లేరని 10-12 మంది శాసనమండలి సభ్యులని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులని పార్టీ మార్పిచ్చింది ఎన్ని డబ్బులు ఇచ్చి మార్పించినవో నువ్వు చెప్పాలి సమాధానం వాళ్ళు ఇష్టం లేకనే మారిండ్రా కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేక మారిండ్రా నీ డబ్బు సంచులకు ఆశపడి మారిండ్రా నువ్వు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి మారిండ్రా నువ్వు మీరు చెప్పాలి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇర్రిలెవెంట్ పార్టీ అది ఇక్కడ ఉండాలి వీళ్ళని చెప్పి చెప్పినావు వాళ్ళందరినీ మార్చుకున్నావు ఎవరు సపోర్ట్ చేయలే పట్టించుకోలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడి పార్టీ కాదని చెప్పి తీసుకునే సపోర్ట్ చేయకపోవచ్చు కానీ 2018లో 88 ఇంతకుముందు చెప్పిన 90 సీట్లు ఉన్నప్పటికి కూడా 119లో 90 సీట్లు ఉన్నప్పటికి కూడా ప్రతిపక్ష పార్టీగా మీరు కొట్లాడండి ప్రజలకు వ్యాన్గార్డ్గా ఉండండి సేఫ్ గార్డ్గా ఉండండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే